గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్లో ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో ప్లాస్టిక్ స్క్రాప్ వ్యాపారం నిర్వహించే దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది నిల్వ ఉంచిన స్క్రాప్ కావటం వలన దట్టమైన పొగలు వ్యాపించాయి స్థానికులు మంగళగిరి అగ్నిమాపక దళం అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతూ ప్రమాదానికి కారణాలు తెలియరావాల్సి ఉందని ఎక్కువగా ప్లాస్టిక్ మెటల్ ఐరన్ వస్తువులు ఉండటంతో ఫోమ్ కాంపౌండ్ వినియోగించి మంటలను అదుపు చేశామని ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని వివరించారు స్క్రాప్ షాపు యజమాని సుబ్బారావు మాట్లాడుతూ సుమారు పది లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని ఆరు బయటనే స్క్రాప్ నిల్వ ఉంచుతామని ఎప్పుడూ ఇటువంటి సంఘటనలు సంభవించలేదని ప్రమాదానికి కారణమేమిటో స్పష్టం కాలేదని తెలియజేశారు